जीएचएमसी अदे विधंगा दुंबाकालो टीआरएस पार्टी चित्तुगा प्रजलु दानिकि ओट वेयकुंडा ओक चोट ओडिंचारु ओ चोट ओट्लु तग्गिंचारु सीट्लु तग्गिंचारु इवन्नी तट्टुकोलेक ईरोजु केसीआर गारु गाने केटीआर गारु गाने भारतीय जनता पार्टी पेरुदलनि तट्टुकोलेक రేపు జరగబోయేటటువంటి రైతుల బంధుకు దేశవ్యాప్తంగా రైతుల బంధు ఏం చేస్తున్నారు 8వ తారీఖు నాడు దాని మీద ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం వాళ్ళ మాట్లాడే మాటలు కూడా రెచ్చగొట్టే మాటలు ఏదో కోతికి బెల్లం ముక్క దొరికినట్టు ఏదో దొరికింది కదా కేంద్ర ప్రభుత్వం మీద అని మాట్లాడి రెచ్చగొట్టి దిమ్ము తిరగాలే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ భాష ఉపయోగించేటటువంటి కేవలం రైతును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి రైతుల ఒక ఏదైతే సమ్మె జరుగుతుందో ఆ సమయ అనేది రాజకీయంగా ప్రేరితమైనటువంటి సమయ అటు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు వారిని మోదీ గారి యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఇవన్నీ కూడా నాటకాలు చేస్తా ఉన్నారు అయినా కూడా ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా బంద్ చేసే అధికారం ఉంది సమ్మె చేసే అధికారం ఉంది సమ్మె చేసినటువంటి రైతు నాయకులతోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారితోని మాట్లాడడం చర్చలు కూడా చేశారు రెండు రోజుల ముందు చర్య ఇంకా కొన్ని అంశాలు ఒప్పుకున్నారు కానీ మూడు చట్టాలు ఏదైతే రైతులకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చారో అవి రైతులకు మంచి కోసమే రైతుల ఆదాయం పెంచడానికి రైతులకు మార్కెట్ యార్డ్లో కమిషన్ ఏజెంట్లను ఒక అంతు చేయడానికి ఈరోజు పంజాబ్లో కానీ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న సమ్మెకు ఈ యొక్క కమిషన్ ఏజెంట్ల లాబీలు నడుపుతూ ఉన్నారు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం కమిషన్ ఏజెంట్ల లాబీలు నడుస్తుంది కాబట్టి వీళ్ళు ఆ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు ఈ చట్టాలను కూడా రైతులకు మంచి చేసే చట్టాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కమిషన్ ఏజెంట్లో ఒత్తిడికి ఉండి వంగి ఈరోజు ఏదో కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడలే కదా బీజేపీ పెరుగుతుంది కదా మేము రెండు ఎలక్షన్స్ ఓడిపోయినాం కదా అందుకే ఏదైనా చెప్పాలి ఏదైనా రెచ్చగొడితే రైతులు బీజేపీకి వ్యతిరేకంగా అనుకుంటున్నారు కానీ రైతులకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ మూడు కూడా చట్టాలు ఏదో చేసినారో కేంద్ర ప్రభుత్వంలో అది రైతులకు మంచి కోసమే కమిషన్ ఏజెంట్లు అంతమైపోతారు దాంట్లోని మీ యొక్క పండించినటువంటి పంటని మీరు మంచి రేట్లకు ఎవరికంటే వాళ్ళకి అమ్మొచ్చు ఈ కమిషన్ ఏజెంట్ల దగ్గర మీరు వచ్చే కమిషన్ ఇచ్చే అవసరం లేదు అనే చట్టాన్ని తీసుకొస్తే ఈరోజు దాన్ని వ్యతిరేకించేటటువంటి శక్తులు వీళ్ళందరూ కూడా రైతుల వ్యతిరేక శక్తులు రైతుల పక్ష శక్తులు కాదు కాబట్టి మీరు మాట్లాడే మాటలు ఏతున్నాయో రెచ్చగొట్టే ధోరణిలో ఉంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీ యొక్క ఏదైతే రాజకీయ నాటకాన్ని బట్టబయలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.